సో వెన్నునొప్పి అనేది గర్భిణీ స్త్రీలలో కూడా వస్తుంది. ఇంకా చాలా మంది అవును, ఇంకా అంటే గర్భిణీ స్త్రీలని కాదు, గర్భిణీ స్త్రీల్లో కూడా వస్తుంది. ముఖ్యంగా యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎండోమెట్రియం సిస్ అని, లేకపోతే ఏమో యూట్రస్లో ట్యూమర్స్ ఉండటం వల్ల కూడా నడుము మీద ప్రెషర్ పడి నడుము నొప్పి వస్తుంది. ఇంకా చెప్పాలంటే యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ మనకు నడుము నొప్పి వస్తుంది. ఇంకొక కారణం ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా మనకి నడుము నొప్పులు వస్తూ ఉంటాయి. సో చాలా కారణాలు ఉన్నాయి నడుము నొప్పి. మొట్టమొదటిగా ఎవరైనా నడుము నొప్పి, ఏదో కొంచెం నడుము నొప్పి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోగానే తగ్గినట్లయితే పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అట్లా కాకుండా నడుము నొప్పి చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది అనుకున్నప్పుడు కంపల్సరీగా కారణం కనుక్కోవాలి. అది ఎందుకు వస్తుంది, మన ఎన్నెముకల మధ్య సమస్య వల్ల వస్తుందా, లోపల జీవన విధానంలో ఏమైనా సమస్య వస్తుందా, లేకపోతే లోపల ఆర్గాన్స్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయినాయా, ఏదన్నా వేరే డిసీజ్ వల్ల మనకు వస్తుందా అనేది మనం పూర్తిగా దాన్ని డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే. సొంతగా మనం ఏదో చేసేద్దాం తగ్గించుకుందాం అంటే లోపల సమస్య మళ్ళీ పెద్దగా ఉంటుంది. పూర్తిగా ముందుగా దాన్ని మనము ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే.